హాయ్ గాయ్స్, దిస్ ఈస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు ఒక షార్ట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఎక్కడికి ఏంటనేది దారిలో అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే హనుమాన్ జంక్షన్ నుంచి మేమైతే గుడివాడ వెళ్ళి, గుడివాడ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తున్నాం. మచిలీపట్నం అనగానే మీకు మెయిన్ అందరికీ గుర్తొచ్చేది బీచ్. సో బీచ్కే వెళ్ళబోతున్నాం అనమాట. ఆ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ప్లాన్ చేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్తో అందరూ కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఈ రైడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయడమే. ఈరోజు సండే కాబట్టి వీకెండ్ అలా ఎంజాయ్ చేద్దాం అని ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట. టైం వచ్చేసరికి 11:41 అయితే అవుతుంది. ఇక్కడికి వెళ్ళేసరికి 1:00 అలా అవుతుంది. దారిలో ఏదో తీసుకొని వెళ్ళి తిని సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి మీకు బ్లాగ్లో ఎంతమంది వస్తున్నాయో ఏంటనేది మొత్తం చూపిస్తాం తర్వాత. గాయస్ ఇంకా గుడివాడ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. గాయస్ రెడ్ బకెట్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి బిర్యానీ అయితే పార్సల్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలీదు, ప్లస్ అవైలబిలిటీ ఉంటుందో లేదో తెలీదు. 5 పర్సన్స్ది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి 8:40 అండి. ప్రైస్ బాగున్నాయి కదా, తప్ప 180, 340, 510, 670, 840, 1670. NH-65 విజయవాడ టు మచిలీపట్నం. ఈ హైవే అయితే పామర్ దగ్గర అయితే మేము ఎక్కాం. గుడివాడ నుంచి పామర్ వచ్చి, పామర్ నుంచి ఇలా వచ్చాం. మనం గుడివాడ నుంచి గుడ్లవల్లేరు, గుడ్లవల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ హైవే అయితే తగలదు అనమాట. ఆ రోడ్డు ఎలా ఉందో తెలియదు, అందుకే ఇటు వచ్చాం అనమాట. ఇంకా మచిలీపట్నం దాకా రోడ్డు అయితే చాలా బాగుంటుంది, అసలు చూసుకోకర్లేదు. గాయ్స్ ఇంకా మంగినపూడి బీచ్కి ఇంకో 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. మనకి బీచ్ దగ్గరలోకి వచ్చేసరికి ఆటోమేటిక్లీ అర్థమైపోతుంది అనమాట బీచ్ మన సరౌండింగ్లో ఉందని. ఆ చల్లటి గాలి, ఆ ఫీల్ అనేది ముందే తెలిసిపోతుంది. గాయస్ మనం బీచ్కి వెళ్ళే దారిలో ఉప్పు మడుగులు అయితే చూడొచ్చు. ఇందులోనే మనకి ఈ ఏరియాకి వచ్చే ఉప్పు అంతా ఇక్కడ నుంచి వస్తుంది. సో లైట్ హౌస్ కూడా చూడొచ్చు. గాయస్ మొత్తానికి జనం తక్కువ ఉంటారేమో అనుకున్నాం, బీభత్సం భయం అనుకున్నట్టు చాలామంది ఉన్నారు. అబ్బా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. మొత్తం అందరం కలిసి చెట్టు కింద కూర్చొని ఫలాహారం స్వీకరిస్తున్నాం అనమాట. పక్కన సాయిబాబాను పెట్టుకొని లెగ్ పీసులు తింటున్నాం. ఇది ఎంతవరకు న్యాయం అని సాయిబాబు అడుగుతున్నాడు. అయినా పర్లేదని తినేస్తున్న గౌతమ్. Thank you for watching.